namaste. Welcome to our special story. ప్రతి మనిషి జీవితంలో వివాహం ఓ అద్భుతమైన ఘట్టం. అదృష్టం బాగుంటే ప్రేమ సిరులు పండించుకుంటుంది, కాలం కలిసి రాకపోతే కలహాల కాపురం ఈదవలసి వస్తుంది. అవునంటారా కాదంటారా? సరే, వివాహం తర్వాత జీవితం గురించి అటుంచితే వివాహ సమయంలో మాత్రం వధూవరుల కుటుంబాలు ఎంతో ఆనంద డోలికల్లో తేలిపోతుంటారు. అయితే ఇరువురికి వివాహం నిశ్చయం అయిన తర్వాత మొదటి పని శుభలేఖ. వెరైటీ వెడ్డింగ్ కార్డు కోసం నానా యాగి చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో బంగారం వెండి పూతతో తయారు చేసిన శుభలేఖలు భలే ట్రెండ్ అయ్యాయండి. ఇంతకు వాటి ఖరీదు ఎంత తెలుసా? అక్షరాల 11 లక్షలు అంటున్నారు తయారీదారులు. వెడ్డింగ్ కార్డ్ అట్ 11 లాక్స్. విశేషాలేంటో చూసేద్దాం. మన భారతీయ సంస్కృతిలో వివాహ వేడుకలు అత్యంత రమణీయమైనవి. కలకాలం ఆ కుటుంబం గుర్తుపెట్టుకునేలా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటుంది. సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే ఈ వేడుకల్లో శుభలేఖలు ప్రధానమైనవి. పూర్వం కేవలం పేపర్ కార్డుపై వధూవరుల వివరాలు, వేడుక తేదీ, వేదిక వీటికి సంబంధించి ముద్రించి పసుపు కుంకుమ రాసి తమ తమ బంధువర్గానికి, సన్నిహితులకు, స్నేహితులకు గడప గడపకు వెళ్లి శుభలేఖతో ఆహ్వానించేవారు. రాను రాను తమ తమ తాహత్తు ఇది అని తెలియచేసే విధంగా మార్కెట్లో లభ్యమయ్యే రకరకాల డిజైన్స్, మోడల్స్తో జరిగే వివాహానికి మరింత మెరుగులు దిద్దుతున్నారు. గ్లోబలైజేషన్ అయిన తర్వాత మోడ్రన్ వెడ్డింగ్ కార్డ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు మరొక సరికొత్త ట్రెండ్ సృష్టించారు ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్లోని ఓ సంస్థ. మేలిమి బంగారం వెండి పూతలతో విభిన్నంగా పెళ్లి పత్రికలు తయారు చేస్తుంది ఆ సంస్థ. స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసే ఈ వెడ్డింగ్ కార్డ్స్కు మంచి డిమాండ్ ఉందని తయారీదారులు అంటున్నారు. వీటి ధర 10,000 రూపాయల నుండి ప్రారంభమై 11 లక్షల వరకు ఉండొచ్చు అని అంటున్నారు. అధిక సంపన్న వర్గానికి చెందిన కుటుంబాలు ఎక్కువ వీటిపై ఆసక్తిని కనబరుస్తున్నారని సంస్థదారులు తెలియచేస్తున్నారు. కస్టమర్స్ తమకు నచ్చిన డిజైన్స్తో 11 లక్షల వరకు శుభలేఖలపై వెచ్చించడానికి ముందుకొస్తున్నారని ఆనందంగా వెళ్లబుచ్చుతున్నారు. అదేదో సామెత అన్నట్టు జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా వేస్తుందట. ఇప్పటికే ఇండియాలో ఈ బంగారు వెండి పెళ్లి పత్రికలు మంచి ట్రెండ్లో నడుస్తున్నాయి. ఒక మందపాటి కార్డుపై బంగారం పొడితో తయారు చేసిన డిజైన్స్, వధూవరుల డీటెయిల్స్, సదరు వివాహ సంబంధిత వివరాలు అన్నీ కూడా బంగారంతో ప్రింట్ చేస్తారు. అలాగే వెండి రేకులపై బంగారంతో ప్రింట్ చేస్తారు. డిజైన్స్ బట్టి ధర ఉంటుందని సంస్థ తయారీదారులు తెలుపుతున్నారు. అసలే ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థలు వచ్చిన తర్వాత పెళ్లి ఖర్చు తడిసి మోపెడంత అవుతుందని అనుకుంటుంటే ఇప్పుడు ఏకంగా 11 లక్షల రూపాయలతో శుభలేఖలు వచ్చేశాయి అంటే ఆశ్చర్యమే. నిజం చెప్పాలంటే ఒక సామాన్య కుటుంబం వారు ఈ వెడ్డింగ్ కార్డ్స్ కాస్ట్తో వారి పిల్లల పెళ్లిళ్ళు చేయొచ్చు. మరి మీరేమంటారు? అంతేగా.